కుమారి ఆంటీ మొన్న మధ్య విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ నడిపే కుమారి ఆంటీని ఓవర్ నైట్ లో స్టార్ ను చేసింది సోషల్ మీడియా. యూట్యూబర్స్ ఆమె ఫుడ్ స్టాల్ ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, జనాలు ఎగబడ్డారు. దాంతో ఆమె అనుకోని చిక్కుల్లో కూడా పడింది. జనాల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు ఆమె షాప్ ని తీసేయాలని చెప్పారు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమె షాప్ ను కంటిన్యూ చేయమన్నారు. దీంతో కుమారి ఆంటీ క్రేజ్ తెలుగు 2 స్టేట్స్ లో విపరీతంగా పెరిగింది. ఇక కుమారి ఆంటీ ఈ క్రేజ్ తో పలు టీవీ షోలతో పాటు సీరియల్స్ లోనూ నటించారు. తాజాగా డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, చిరంజీవి పాల్గొన్నారు. అలాగే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీ కూడా మాట్లాడారు. తన మాటలతో అందరినీ ఫిదా చేయడమే కాదు, ఏకంగా విజయ్ దేవరకొండ చేత చప్పట్లు కొట్టించుకున్నారు. నేనెప్పుడూ ఇది ఊహించలేదు. అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియని నన్ను ఇప్పుడు ఇంతమందిలో తీసుకొచ్చింది సోషల్ మీడియా. నాకు సపోర్ట్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించొచ్చు. చదువులేదని ఎప్పుడూ బాధపడద్దు. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, మనం ముందుకు సాగుతాం అన్నారు కుమారి ఆంటీ. చెరువులో చేపకెవరు ఈత నేర్పిరి, బావిలోని కప్పకెవరు బాస నేర్పిరి, అడవిలోన హంసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోయిలకెవరు కూత నేర్పిరి, పుట్టలోని పాముకెవరు బుసలు నేర్పిరి, పుట్టిన బాలుడికెవరు ఏడుపు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పారు. చదువు ఒక్కటే కాదు, పనితనం నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. పెద్దల మాట వింటే ఎప్పటికైనా విజయమే అని తన విషయంలో నిజమైందని, పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదని ఎమోషనల్ అయ్యారు కుమారి ఆంటీ.